నవోడర్ నుంచి కదా సార్. తేను 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 రాసిన దోష వలన స్తోత్ర. ఇంకొక చోటలో ఎన్ని వాక్యం తీసుకొని చెప్పడానికి సమయం తీసుకోని లేదు స్తోత్రం కలిగిన ఈ నిర్గమ కాదు నూని వేసి అప్పమ్మలన్న స్తోత్రం. హలో ఒక్కడికి ఎలాగ టేస్ట్ వచ్చింది తేనేసి అట్టుగా కనిపించి ఇంకొకడికి నూనేసి అప్పం మెలగా టేస్ట్. నీకు వేరే టేస్ట్ నాకు వేరే ఒక వస్తువు దేవుడు ఇచ్చిన ఒక వస్తువు రకరకాల టేస్ట్ ఉందండి. చెప్పాలి దేవుడికి పగడి నేను చెప్పిన మాట అంటే మనకు ఆహారం దేవుడి ఇచ్చిన దేవుడు దేవుడికి స్వాతం కలగలుగాక. హల్లెలూయా. ఈ మందాసని ఇంటికి వస్తే మన్న వస్తుంది, మందాసని ఇంటికి వస్తే దీవెని వస్తుంది మాత్రం కాదు ఇంటికి కూడా ఇచ్చిన దేవుడు. మిగిలిన వాడు అందరి దేవుడికి తిండికి పెట్టినప్పుడు మనం అందరి దేవుడు మనకు పెట్టిన లోకంలో ఉన్నవాడు అందరి దేవునికి తిండి దేవుడు ఆడే తింటారు మనకు పెట్టడం మనం మొత్తం తిన్న దేవుడు మనకు పెట్టుతున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏం కావాలని దేవుడికి తెలుసు. శ్రోత్ర చెప్పండి ఆమె చెప్పాలి గట్టిగా. రాత్రి అంతా చేప పట్టుకోవడానికి సముద్రంలో తిరిగిన పీతర్ గారికి రాత్రి అంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరకలేదు. ఆయన ఏం చేశారు దేవుడు మాట విని వల వేసినప్పుడు ఏమ ఎంత చేప దొరికింది 153 చేప పట్టుకొని ఎక్కడికి వచ్చారు వచ్చినప్పుడు దేవుడు వారికి ఏం చేశారు వేడి వేడి చేప కాలిసి రొట్టి కూడా దేవుడు ఆయనకి ఇచ్చారు. సోత్రం చెప్పండి దేవా నీ ఈ పిల్లలకి ఎక్కడ నుంచి రొట్టి దేవునికి రొట్టి అన్ని ఆయన చెప్తే అన్ని రొట్టి చేప అక్కడ నీ అన్ని చేప వెళ్ళి పట్టుకొని వేపాలి కదా ఇక్కడ చేప వచ్చి వేపి రాడా అంటారు వచ్చేసి హల్లెలూయా చెప్పాలి గట్టిగా. శిష్యులందరూ యేసయ్యకి ఎంత ఇచ్చారు ముక్క. యేసయ్య తెలుగు వార్త 24 అధ్యాయములు అందుకంటే 43 అక్కడ చూడండి అడుగు 24 అధ్యాయం చదవండి. ఒక వాక్యం కూడా చదవలేకపోతే 42 ఎంత ఇచ్చారు వార్త 24 42 ఎంత ఇచ్చారు దేవుడు దేవుడు ఎంత ఇచ్చారు సమృద్ధిగా. అవునా యోహాన సువార్త 21 అధ్యాయం 9 వచనం అవును చూడండి. వారు దిగి దరికి రాగానే ఆయన నిప్పులను వాటి మీద ఉంచిన చేపలను రొట్టెలు. నీ ఎంత ఇచ్చారు మొక్క. దేవుడు ఎంత ఇచ్చారు ఫుల్గా. నీ మొక్క ఇస్తే మొత్తం ఇస్తుంది అలాగ చెప్పాలి. నీ మొక్క ఇస్తే నీ దేవునికి మొక్క ఇస్తున్నారు దేవునికి చూడరు. దేవుడు మొక్క ఇచ్చినట్టు తింటారు కానీ ఆయన ఏం చేయాలి తిరిగి ఇచ్చినప్పుడు మొక్క ఇవ్వరు. అందుకని అందరు ఇచ్చిన మొక్క ఎవరిచ్చిన మొక్క అదిగో ఇదిగో కూర్చొని 1 2 3 4 5 మంది మొక్క ఇచ్చిన వాడే అది అదిగో వచ్చిందండి. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు ఏసయ్య చిన్నపిల్లలు కాదు ఏసయ్య కొందరు ఏసయ్య చిన్నపిల్లలు అనుకుని మొక్క ఇస్తున్నారు. ఏసయ్య అని నా చిన్నది కాదరా నా పెద్దదరా నీ మొక్క తీసుకోరా దేవునికి సోత్ర చెప్పలేరా. శిష్యులందరి ఆకలితోని సముద్రంలో ఉన్నాక విషయం ఏసైకి తెలిసి రాత్రి మొత్తం ప్రయాస పడేరు తిండికి ఏం లేదని తెలుసుకొని టిఫిన్ సిద్ధపరిచి తిండికి ఇచ్చారు దేవుడు. ఏసైలు ఉంటే నీకు తిండి దొరుకుతుంది. ఏసయ్య ఇలాగ ప్రార్థన చేసే ఇలాగ ఆహారం వస్తుంది నా పాస్టర్ గారు తిండికి లేన కాబట్టి ఉపవాసం ప్రార్థన ఇలా చేసినప్పుడు పైసా లేదు ఏటి లేదు ఇలా కూర్చున్నప్పుడు ఏంటి ఎలక్కలు ఏం చేశారంటే 100 రూపాయలు నోటు తీసుకొని వచ్చి అయ్యగారు కూర్చున్న చోటకి పంపించారు పడేశారు.